కనుక భక్తి విషయం అంటే కేవలము ఒక విధమైన ప్రేమతత్వాన్ని పెంచుకోవటం మాత్రమే కాకుండా ఈ ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని క్రియలు కూడాను మనం ఆచరిస్తూ రావాలి. ఈ భక్తికి ప్రధానమైనటువంటి లక్షణాలు కొన్ని ఉంటున్నాయి. దూషణ భూషణలు, శీతోష్ణములను, ఇంకే విధమైనటువంటి లాభ నష్టములను, సుఖ దుఃఖములను, ఇంకే విధమైన మానాభిమానములను, ఈ ఐదు విధములైనటువంటి వీటిని మనము సమర్థంగా భావించాలి. దూషణకు కృంగక, భూషణకు కృంగరాదు, లాభములకు ఆనందించరాదు, నష్టములకు కృంగిపోరాదు, శీతోష్ణములను సమర్థంగా మనం భావించాలి. ఎక్కడగా చలికాలంలో మనకు ఊలన్ కోట్లు మనకు ఎంతైనా ఉపకారం చేస్తాయి. ఇంకా ఎండల కాలం లోపల థిన్ షర్ట్స్ మనకు ఎంతో ఉపకారం చేస్తాయి. ఇవి రెండు కూడా మనకు ఉపకారములే కాని అపకారములు కాదు కదా. శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక ఉష్ణం మనకు ఆనందాన్ని అందిస్తుంది. కనుక శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని సుఖాన్ని అందిస్తున్నాయి, కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉండాలి తప్పు. ఎండల కాలం లోపల మనకు శీతలాన్ని ఎంతైనా ఉపకారం చేస్తుంది, కానీ మంచి ఎండల లోపల కూడా అధిక సమీపంలో కూర్చుంటే అది అపకారం చేస్తుంది. అదే విధంగానే ఈ శీతోష్ణములు కానీ, సుఖదుఖములు కానీ, దుషదోషములు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో ఉండాలి. కొన్ని లాభ నష్టములు, సుఖ దుఃఖములు. భక్తి కా అర్థ మాత్ర ప్రేమ కో బఢానా హీ నహీ హై, బల్కి ఇస్ ప్రేమ్ సే సంబంధిత్ కుచ్ కామ్ భీ హమే కర్నే చాహియే. इस भक्ति के कुछ विशेष लक्षण भी हैं, प्रशंसा और आलोचना, ठंड और गर्मी, सुख और दुख, लाभ और हानि तथा मान अपमान जैसे इन पांच विषयों के प्रति हमें समता का भाव रखना चाहिए. आलोचना से न निराश होना चाहिए और न ही प्रशंसा से फूला समाना चाहिए. लाभ से न आनंदित होना चाहिए, न ही हानि से दुखी ही होना चाहिए. ठंड और गर्मी को हमें एक सा मानना चाहिए. जैसे कि ठंडे मौसम में ऊनी कोट हमारा उपकार करते हैं, इसी तरह गर्मी के मौसम में महीन कमीज हमारा उपकार करते हैं. ये दोनों हमारा उपकार करने वाले ही हैं, अपकार करने वाले नहीं. इसी प्रकार एक मौसम में ठंड हमें आनंद प्रदान करता है तो और एक मौसम में गर्मी हमें आनंद प्रदान करती है. अतः ठंड और गर्मी हमें आनंद और सुख ही पहुंचा रहे हैं, परंतु इनका उपयोग करने में ही हमारी भूल है. गर्मी के मौसम में ठंड हमारा बहुत उपकार ही करती है, लेकिन यदि गर्मी के मौसम में हम आग के पास बैठते हैं तो वह हमारा अपकार ही करेगी. इसी प्रकार ठंड और गर्मी, सुख और दुख, आलोचना और प्रशंसा आदि को हम किस भाव से लेते हैं, इस पर सब कुछ आधारित है. ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారం లేనిటివే, కానీ అపకారం ఏమాత్రం కూడా కాదు. అన్ని భగవత్ సృష్టివే. అయితే మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి. పిల్లవాడి చేతికి బంగారు కప్పించినా, పిచ్చివాడి చేతికి కప్పించినా ప్రమాదం అయిపోతుంది. ఈ బంగారు కప్పు విలువైనటువంటి కనుక దీన్ని దాచుకుని భద్రంగా దాచుకునేటువంటి వ్యక్తి చేతికి దీన్ని అందించాలి. కత్తి యొక్క ప్రభావం తెలిసినటువంటి వాడి చేతికి కత్తి ఇవ్వాలి. అదేవిధంగానే భక్తి యొక్క ప్రభావం గుర్తించుకున్నటువంటి వాడే దీన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు. ప్రేమ ఎవరిని బాధించరాదు, ప్రేమ ఎవరిని హింసించరాదు, ప్రేమ ఎవరిని ద్వేషించరాదు. అభీష్ట సర్వభూతానాం అని ప్రేమ 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 అని చెప్పుకుంటూ దీనిని అనేక విధములుగా బాధిస్తూ రావటం చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నమవుతుంది. కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దాన్ని శిరసావించుకునేటువంటి స్థితిలో మనం ఈ ప్రేమను పెంచుకోవాలి. కనుకనే ఈ భక్తి యోగం నందు కూడాను నేను చెప్పినట్టు చెయ్యన్నారు. అందువల్లనే అర్జునుడు మొట్టమొదట అహంకారియై గాంధీయమనేటువంటి అహంకారం ధరించాడు. కట్టగలవాడికి కరిష్యే వచనం తవ అన్నాడు. స్వామి మీ ఆజ్ఞను తిరసావహిస్తాను అన్నాడు. అంతవరకు భావమర్దులుగా ఉంటున్నారన్నమాట. కరిష్యే వచనం తవ అనేటప్పటికి భక్తుడు గురువు అయిపోయారు. భావమర్దులు భక్తుడు భగవంతుడిగా మారిపోవటంలో ఉంటుండాలి. ఏది ఈ యొక్క మానసిక పరిణామం ఉంది. కనుకని మానసిక పరివర్తన ప్రతి భక్తునికి అత్యవసరం. మానసిక పరివర్తన లేకుండా ఎంత భక్తి చేసినప్పటికీ, ఎంత సమీపంలో ఉండినప్పటికీ ఇది ప్రయోజనం లేదు. కనుకని ఈ కాలతత్వాన్ని పురస్కరించుకొని కర్మలను మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. సంసారమే సబ్ హమారా ఉపకార్ హీ కర్తే హై, అపకార్ కర్నే వాలే తత్వ కుచ్ భీ నహీ హై. ये सब ईश्वर की ही सृष्टि हैं, हमें अपने स्तर के अनुसार इनका उपयोग करना चाहिए.
बच्चे के हाथ में सोने की कटोरी देने और पागल के हाथ में तलवार देने से खतरा ही होता है। सोने की कटोरी मूल्यवान है, इसलिए इसे सावधानी से रखने वाले को ही इसे देना चाहिए। तलवार के प्रभाव को जानने वाले को ही तलवार देनी चाहिए। इसी प्रकार भक्त के प्रभाव को जानने वाला ही इसका सदुपयोग करेगा। प्रेम किसी को कष्ट नहीं देता है, प्रेम किसी को दुख नहीं देता है, प्रेम किसी से द्वेष नहीं करता है। इसीलिए अद्वेष्टा सर्वभूतानाम कहा गया है। प्रेम की रटन लगाते हुए आचरण उसके विपरीत करने पर वह प्रेम का चिन्ह कैसे होगा? जब हम प्रेम कहते हैं तब जो भी कहें या जो भी करें उसका आचरण करने के अनुकूल हमें इस प्रेम को बढ़ाना चाहिए। इसीलिए भक्ति योग में श्री कृष्ण ने कहा, जैसे मैं कहता हूं वैसा ही करो। पहले पहल अर्जुन ने गांडीव के रूप में अहंकार का धारण किया, परंतु अंत में करिष्ये वचनम तव स्वामी, आपकी आज्ञा का पालन करूंगा कहा। तब तक वे दोनों जीजा और बहनोई थे, लेकिन करिष्ये वचनम तव कहने के बाद वे भक्त और भगवान हो गए। भक्त और भगवान बन जाने में ही मानसिक परिवर्तन है, इसलिए मानसिक परिवर्तन हर भक्त के लिए अत्यंत आवश्यक है। बिना मानसिक परिवर्तन के भक्ति चाहे कितनी भी अधिक क्यों न हो, परंतु कोई प्रयोजन नहीं है। अतः समय के तत्व के अनुसार हमें कर्म करने चाहिए।